ఈరోజు చీరాల్లో నా దృష్టికి చాలా బాధలు వచ్చాయి. వాటిని వింటే చాలా బాధ కలుగుతుంది. అందున చీరాల ప్రాంతంలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాల గురించి ఎక్కువగా విన్నాను. దిశలాంటి చట్టాలు వచ్చాయి. వీటి వల్ల బాధితులకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంది. 21 రోజుల్లో కేసు విచారణ జరగడం, శిక్షలు పడితే బాధితులకు న్యాయం జరుగుతుంది అన్నారు. నేరస్తులు వివిధ అఘాయిత్యాలకు పాల్పడి బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే బాధితులకు బాధగా ఉంటుందన్నారు. అందుకోసమే దిశ చట్టం వచ్చింది. కళాశాలకు వెళ్లే మహిళలు కూడా ఇటువంటి అకృత్యాలకు గురవుతున్నారన్నారు. వారు కూడా ఇటువంటి అకృత్యాలకు గురైతే చైల్డ్ మరియు వెల్ఫేర్ శాఖ వారు ఆపన్న హస్తం అందిస్తారని తెలిపారు. అంతేకాకుండా జిల్లా పరిపాలనా అధికారి కూడా ప్రభుత్వం నుండి తగు సహాయం అందిస్తారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలియజేశారు. ఇవాళ కేసు వివరాలు చెప్తూ ఉన్నప్పుడు గుండె బరువు ఎక్కింది. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల భద్రత కోసం పెట్టినటువంటి దిశ చట్టం ఎంత అవసరం అనేటటువంటిది ఈ సమావేశంలో బాధితులు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఎవరికైనా కూడా కలుగుతుంది. దిశ లాంటి కఠినమైనటువంటి చట్టాలు రావాలి, తొందరగా న్యాయం జరగాలి, వారం రోజుల్లో ఛార్జ్షీట్ వేసేటటువంటి పరిస్థితి ఉండాలి, 21 రోజుల్లో కేసు విచారణ పూర్తయి శిక్ష పడాలి అనేటటువంటిది ఇవాళ సమావేశం చూసిన తర్వాత అర్థమైంది, బాగా అర్థమైంది. ఎందుకంటే నిందితులు బెయిల్ మీద వచ్చేసి తమ కళ్ళ ముందు తిరుగుతుంటే అత్యాచారం కేసు పెట్టినటువంటి బాధితులు అమ్మాయిలు నిజంగా ఒక రకంగా అల్లాడిపోతున్నారు. ఎదురుకొచ్చి వాళ్ళే వాళ్ళు పోజు కొడుతున్నారు. మమ్మల్ని ఏం చేయగలిగారు, ఏం కేసు పెట్టగలిగారు, మేము చాలా హాయిగా తిరుగుతున్నాం అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతుంటే ఈ కుటుంబాలు కేసు పెట్టినటువంటి కుటుంబాలు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే దిశ లాంటి చట్టాలు కనుక వస్తే 21 రోజుల్లో శిక్ష పడితే అది విజయంగా ఇవాళ బాధిత కుటుంబాలు భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం సహాయం చేస్తున్నప్పటికీ కూడా శిక్ష పడడం విషయంలో జాప్యం జరగడం వల్ల ఇవాళ న్యాయం జరుగుతుంది అనేటటువంటిది బాధిత కుటుంబాలు సంతృప్తి చెందలేకపోతున్నాయి. కనుక వాళ్ళ కుటుంబాలకి ఈ రోజున ఊరడించేటటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ సహాయం ఎక్కడైనా జరగనటువంటి కుటుంబాలకి జరిగేటటువంటి విధంగా మహిళా కమిషన్ కృషి చేస్తుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ చేసి ఇట్లాంటి కుటుంబాలు ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా చదువు మధ్యలో ఆపేసి కేసులు, దీనివల్ల చదువు మధ్యలో ఆపేసినటువంటి అమ్మాయిలకు కూడా ధైర్యం చెప్తాము. వాళ్ళు పూర్తిగా కాలేజీల్లో తిరిగి చేరి చదువు కొనసాగించడానికి వీలుగా డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహకరించేటటువంటి విధంగా కృషి చేస్తాము. తప్పనిసరిగా దిశ లాంటి చట్టం ఎంత అవసరం అనేటటువంటిది ఇవాళ చీరాల లాంటి ప్రాంతంలో కొన్ని కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లల పట్ల అత్యాచారాలు అనేటటువంటివి, వీటి మీద ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అని మరొకసారి చెప్పాను.